నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీ సేనా ఫౌండర్ లత గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం అక్క. నమస్తే అక్క. జై గురుదత్త. జై గురుదత్తను, శ్రీ గురుదేవ దత్తను మనం దత్తుడు గురించి మనం ఇలా మాట్లాడుకుంటుంటాం. అసలు ఆయన పేరు తలవగానే జై గురుదత్త అనే అంటాం. వేరే ఏ మూర్తికి అలా అయితే మనం జై శ్రీమన్నారాయణ అని అంటారు, అవన్నీ కామన్. కానీ గురుదేవుడికి మాత్రం ఖచ్చితంగా అంటాం. దాని పరమార్థం ఏంటి? చాలా సిగ్నిఫికెన్స్ ఉంది పద్మిని. శ్రీ గురుదేవ దత్త అనే అక్షరాల్లోనే పవర్ ఉంది, ఎనర్జీ క్రియేట్ అవుతుంది. ఒక్కసారి మనం అన్నందుకే ఎలాగో ఎంతో చక్కగా అనిపిస్తుంది మనకి, శ్రీ గురుదేవ దత్త. అలా ప్రతిరోజు గనక మనం ఒక గంట సేపు చాంటింగ్ చేస్తే మన చుట్టూ ఒక ఓరా ఫామ్ అవుతుంది. అది ఎలా చెప్పాడంటే భగవంతుడు, మనకి తెలుసో తెలియకో ఈ కలియుగంలో మనము సరిగ్గా చేయట్లేదు. ఇప్పుడు ఎవరైనా చనిపోయినప్పుడు మనకు సంబంధించిన వాళ్ళు వాళ్ళందరి గురించి కూడా ఆ సాంప్రదాయకంగా చేయట్లేదు. ఇలాంటి వాటన్నిటికీ శరణ్యం దత్తుడే మనకి. మనం చెప్పుకుంటూ వస్తున్నాం పితృదోషాలు కానీ, ఈ మధ్యలో ఈ ఏవైతే బ్రహ్మహత్యా పాతకాలు ఇలాంటివి ఏమున్నా కూడా ఇవన్నీ పోయేది మన దత్తాత్రేయ స్వామిని పట్టుకుంటేనే. అయితే మనం ఇక్కడ సరిగ్గా చేయనప్పుడు మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో, మన తాతలు ముత్తాతలు కానీ మనకు తెలుసో తెలియకో, అంటే మన వాళ్ళందరూ చేసే విధిలో వాళ్ళు భూమి మీద లేకుండా అక్కడికి వెళ్ళకుండా మధ్యలోకలో ఉండిపోతారనమాట. మధ్యలో ఆ మధ్యలో ఇలాంటి బంధనాలు వీడాలంటే రివర్స్లో ఇలా వేలాడుతూ ఉంటారని కూడా ఉంటారు. దానికి ఏకైక మార్గం శ్రీ గురుదేవ దత్త అనే చాంటింగ్. అంత పవర్ ఉందన్నమాట ఇందులో. మొదటిది అంటే మైల్డ్గా ఉండేది ఏంటంటే, అంటే ఇలా మన ఆన్సెస్టర్స్ నుంచి వచ్చింది కానీ మన కర్మ ఫలితాల్లో కానీ ముందుగా మైల్డ్గా చెప్పింది ఆయన. ఫస్ట్ చెప్పింది స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చాయంటే పితృదేవతల శాపం ఉన్నట్ట? అవును, మైల్డ్గా ఉన్నట్టు. మైల్డ్ మోడరేట్, సివియర్, త్రీ స్టెప్స్. అందుకే మైల్డ్ నుంచి స్టార్ట్ చేస్తాను. మైల్డ్లో స్కిన్ ప్రాబ్లమ్స్, మ్యారేజ్ ప్రాబ్లమ్స్, మార్షల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మోడరేట్లో మెంటలీ రిటార్డెడ్ చిల్డ్రన్. మెంటలీ రిటార్డెడ్ చిల్డ్రన్ చాలా మందికి మేము ఏం పాపం చేసాము, మాకు ఇలాంటి పిల్లలు పుడుతూ ఉన్నారు ఇలాంటివన్నీ అంటారు కదా. నెక్స్ట్ డైవర్స్లు కూడా మోడరేట్ ఉన్నప్పుడే జరుగుతూ ఉంటాయి. తర్వాత సివియర్ అంటే డెత్స్, అకాల మరణాలు, డెత్స్. చిన్నపిల్లలుగా ఉంటూ కూడా కొంతమంది సడన్ గా ఇది అవుతూ ఉంటారు. ఇవన్నీ కూడా సివియారిటీ. అప్పుడు పట్టుకోవాల్సింది దత్తుడు పాదాలే. అంటే మనకి ఎందుకు ఇలా జరుగుతోంది అని జీవితంలో అర్థం కాని పరిస్థితి, గందరగోళం, మేమేం పాపం చేశాము. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడు చాలా వేదన పడుతూ ఉంటుందంట. ఆ భగవంతుడికి, తండ్రి నన్ను ఎందుకు ఇలా వేశావు, నేను ఈ వేడి భరించలేకపోతున్నాను, లోపల చీకట్లో ఉండలేకపోతున్నాను, ఈ వాసనలు భరించలేకపోతున్నాను, ఈ వేడి భరించలేకపోతున్నానని అప్పుడు భగవంతుడు తను చేసినటువంటి పూర్వజన్మలో చేసినటువంటి కర్మలన్నీ గుర్తు చేస్తాడట. మన బిడ్డ కడుపులో ఉంటుండగా ఏవైతే తను చేశాడో ఆ జన్మలో అవన్నీ కూడా స్మృతిలోకి వస్తాయి. భగవంతుడా, నన్ను తొందరగా భూమి మీదకి వేసే తండ్రి, నేను ఇవన్నీ భరించలేకపోతున్నాను, నేను భూమి మీదకి వెళ్ళిన తర్వాత నేను ఇంకా పాపకర్మలు చేయను అని బిడ్డ భగవంతుడితో అంటుందట. కానీ ఎప్పుడైతే ఈ లోకంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ స్మృతి మర్చిపోవటం జరుగుతుంది. బొడ్డు ఎప్పుడైతే కట్ చేస్తారో అయిపోయి, అదే మాయ. ఆ మాయలో మనం బ్రతుకుతున్నాం. అప్పుడు వరకు ప్రతిరోజు బిడ్డ ప్రార్థిస్తూనే ఉంటుంది భగవంతుడిని, కడుపులోని బిడ్డ. అందుకే కడుపుతో ఉండే వాళ్ళని మనము ఎంతో చక్కగా ఉండాలి. వాళ్ళప్పుడు దేవుణ్ణి స్మరించుకుంటూ ఉండాలి. ఆ బిడ్డకు కూడా కొంచెం బాగుంటుంది, ఎందుకంటే తల్లి తినే ఆహారంతోనే జీవి ఏర్పడుతుంది. ఒక్కో నెల ఒక్కొక్కటి ఏర్పడుతూ ఉంటుంది, అది భగవంతుడి సృష్టి. ఆ సృష్టిలో ఆ భగవంతుడు చెప్పింది బిడ్డకి, భగవంతుడికి సంబంధం ఉంటుంది. లోపల ఏం జరుగుతుందో బిడ్డ కదులుతున్నాడనే తల్లికి తెలుస్తుంది, కానీ ఆ బిడ్డ పడుతున్న వేదన తల్లికి తెలియదు. అలా ఏర్పడుతున్న సృష్టి ఇది, అలా ప్రపంచంలోకి వస్తుంది. ఇదంతా కూడా దేవుడు మహిమ అన్నమాట. అలా అక్కడి నుంచి మొదలవుతుంది అసలు కర్మ అనేది, అప్పుడు గుర్తొచ్చి మొదలవుతుంది. అలా శ్రీ గురుదేవ దత్త అని చదవటం వల్ల మన ఆన్సెస్టర్స్ చేసినవి, ఆ మధ్యలోకంలో ఉండేవి ఇవన్నీ కూడా నశిస్తాయి. అంతేకాకుండా మనకి ఒక పీస్
అండ్ హార్మోని తీసుకొస్తుంది జీవితంలో. ఎప్పుడైతే శ్రీపాద శ్రీవల్లభ స్వామిని కానీ దత్తుణ్ణి కానీ మనం ఆరాధించడం మొదలు పెడతామో వాళ్ళు మన దుఃఖాలన్నీ దూరం చేస్తారు, రోగాలన్నీ హరింపజేస్తారు. మనోవాంఛలు అంటే మనకి ఏవైతే కావాలో అంటే నెమ్మది నెమ్మదిగా అన్నీ దూరం, ఒకటేసారి పటాపంచం చేసేయరు. అది కూడా ఒక సాధన. ఆ సాధన గురించి కూడా నేను నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. అంటే ప్రతి ఒక్కరు ఎలా నడుచుకోవాలి, దాన్ని నడుచుకుంటే దత్తుడు ఎలా దగ్గర అవుతారు, దత్తుడు ఏ విధంగా సాధన చేయాలని చెప్పారు అన్నది కూడా నేను చెప్తాను. అలాగా అందుకే ప్రతి ఒక్కరు కూడా శ్రీ గురుదేవ దత్త, మాకు ఏమీ రాదు చదువుకోవటం అన్న వాళ్ళైనా శ్రీ గురుదేవ దత్త అని రోజుకి ఒక గంట సేపు చాంటింగ్ చేస్తే వాళ్ళ లైఫ్లో చేంజెస్ చూస్తారు. రైట్ అక్క, అయితే 1 అవర్ చాంట్ చేయాలా అనేది వచ్చేస్తుంది, అప్పుడు దానికి ఆన్సర్ ఏంటి? 1 అవర్ అని అంటారు ఖచ్చితంగా. అది 1 అవర్ అంటే నీకు సంబంధించి నీ కర్మలు నువ్వు కడిగేసుకోవాలి. ఇప్పుడు నిన్ను సృష్టించిన భగవంతుడి కోసం నువ్వు చేయట్లేదు, నీ కోసం నువ్వు చేసుకుంటున్నావు, నీ కర్మలు పోగొట్టుకోవడం కోసం నువ్వు చేసుకుంటున్నావు. అంతా కూడా రక్షించకపోతే ఎవరేం చేయలేరు అంటారా? ఎవరేం చేయలేరు అంటే ఇది ఎవరి కోసం చెప్తున్నాము? మైల్డ్ మోడరేట్ సివియర్ ఉండే ప్రాబ్లమ్స్తో ఉన్నవాళ్ళు, మెంటలీ రిటార్డెడ్, డైవర్స్, సడన్ డెత్స్ ఇంట్లో అవుతున్నప్పుడు, అలాగే స్కిన్ ప్రాబ్లమ్స్, పెళ్ళిళ్ళో ప్రాబ్లమ్స్, పెళ్ళి కాకపోవడం, ఇందాక కూడా అడుగుతున్నారు కదా, ఇలాంటి వాళ్ళందరి కోసం ఇది ఒక మార్గం. సిగ్నిఫికెన్స్, స్కిన్ డిజీజ్ వచ్చిందంటే పితృదేవతల శాపం ఎంతో కొంత ఉన్నా కొంత ఉంటుంది. మైల్డ్ 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 ఉంటుంది, ఆన్సెస్టర్స్ నుంచి వస్తున్నది, మనకు తెలియదు, అది మనం చేసింది కాదు, మన తాతలు వాళ్ళు చేసి ఉండకపోవచ్చు, మన తరతరాల నుంచి వస్తుంది కదా అది. సో దానికి అన్నిట్లకి ఆన్సర్ గురుదేవుడే, శ్రీ గురుదేవ దత్త, శ్రీ గురుదేవ దత్త. వీటన్నిటికి సొల్యూషన్ ఏం చెప్తున్నాడంటే దత్తుడు, దత్తుడు ఏంటంటే సుప్రీం లార్డ్, 3 శక్తులు కలుస్తున్నాయి. ఎవరైనా నన్ను ఆరాధిస్తే నేను వాళ్ళకి ప్రొటెక్షన్ గా ఉంటాను, ఒక షీల్డ్ లా ఉంటాను. ఎప్పుడైతే మనం దత్త పాదాలు పట్టుకున్నామో మనకి ఒక కాన్ఫిడెన్స్ అనేది మొదలవుతుంది, మనలో ఒక ఆనందం అని, తెలియని ఆనందం, మాకు ఏమి ప్రాబ్లమ్స్ లేవు అని. అంటే ఈ సంసార సాగరాన్ని దాటించేస్తాడు దత్తుడు, దాటించేసి ఆ మోక్ష మార్గం వైపు తీసుకెళ్తాడు. ఈ సమస్యలు కర్మలు తొలగాలంటే ఇది ఇది ఒక సాధన. ఈ సాధన ప్రతి ఒక్కరంటే ఇప్పుడు మాకు సమస్యలు ఉన్నాయి, మేము నలిగిపోతున్నాం, సతమతం అయిపోతున్నాము అన్న వాళ్ళకి సమాధానం శ్రీ గురుదేవ దత్త అని నేను అంటాను. అయితే ఎలాంటి నియమాలు ఉంటాయి అక్క ఈ మంత్రాన్ని చాంట్ చేస్తున్నప్పుడు? ఏమైనా నియమాలు ఉంటాయా? తప్పకుండా ఉంటాయి. మద్యపానం, ధూమపానము, నాన్ వెజిటేరియన్ ఇలాంటివన్నీ ముట్టకుండా ఉండటం చాలా మంచిది. అసలు ముట్టకూడదని చెప్తాను. తలస్నానం చేయాలి, పొద్దున్నే సూర్యోదయం కాకముందు చేస్తే చాలా మంచిది. ప్రతిరోజు చేయాలి బ్రహ్మముహూర్తం అంటే ఈ మంత్రం చదివి. ప్రతిరోజు చేయలేని వాళ్ళు గురువారాలు చేస్తే చాలా బాగుంటుంది. గురువారాలు, గురువారం అనేది గురుదేవుడికి ముఖ్యమైన రోజు. అలా ఎన్ని వారాలు చేయాల్సి ఉంటుంది? ఇది కంటిన్యూస్ ప్రాసెస్ పద్మిని. ఒక సంవత్సరం వాళ్ళ కర్మ ఎంత, ఇప్పుడు వాళ్ళ కర్మ ఎంతుందో మనం కొలిసి చూడలేము. ఇప్పుడు ఒక 6 వారాల్లో నీ కర్మ తొలగిపోతుందా అంటే చెప్పలేము, 9 వారాల్లో తొలగిపోతుందా అంటే చెప్పలేము. ఒక 6 నెలలు చేయాల్సి ఉంటుంది, ఒక 1 సంవత్సరం చేయాల్సి ఉంటుంది. లేదు నీకు బాగుంది అంటే కంటిన్యూ చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నేనైతే ఒక సాధనలో ఉన్నాను కాబట్టి నేను అది ఎప్పుడూ నేను కంటిన్యూ చేస్తూ ఉంటాను. ఒక గంట కాకపోవచ్చు కానీ రోజుకు ఒక అరగంట అయినా, ఎంత ఉన్నా, ఎన్ని పూజలు చేస్తున్నా, మన కోసం మనం చేసుకోవాల్సిన సాధన చాలా ఇంపార్టెంట్. అది గురువారం గురువారం అయినా ఖచ్చితంగా చేయాలి. గురువారం గురువారమైనా ఖచ్చితంగా చేస్తే చాలా. నేను ఏదైతే సమస్యలు చెప్పాను ఇప్పుడు, డైవర్స్లు, మెంటలీ రిటార్డెడ్ చిల్డ్రన్, అది మోడరేట్. మైల్డ్ స్కిన్ ప్రాబ్లమ్స్, మ్యారేజ్ ప్రాబ్లమ్స్, సివియర్ సడన్ డెత్స్, ఏమీ అర్థం కాని స్థితిలో మేము జీవిస్తున్నాం, మాకేం అర్థం కావట్లేదు, అగమ్య గోచరంగా ఉంది మా జీవితం, ఎక్కడా కూడా ఆన్సర్ రావట్లేదు, ప్రతిదీ ప్రశ్నార్థకంగా ఉంది అన్న వాళ్ళకి శ్రీ గురుదేవ దత్త చాలా అద్భుతమైన మార్గాన్ని సూచించారు. డెఫినెట్గా గురుదేవుడి పాదాలని పట్టుకుని ఇట్లాంటి ఇబ్బందుల నుంచి కర్మ పరిపక్వం అవ్వాలి, కర్మ పరిపక్వం అవ్వాలి. సిద్ధమంగళ స్తోత్రం ఒకటి మనం ఇచ్చాము ఎలాగో, అది కాకుండా ఇదొకటి చాలా. ప్రతిరోజు మనం శ్రీ గురుదేవ దత్త, నేను కలిసినప్పుడు అంతా జై గురుదత్త అంటున్నాను, అలా శ్రీ గురుదేవ దత్త. థ్యాంక్ యూ సో మచ్ అక్క, నమస్తే. నమస్తే, జై గురుదత్త, శ్రీ గురుదత్త.